నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్ గ్రామానికి చెందిన వీరారెడ్డి జిల్లా స్థాయి సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నారాయణపేట జిల్లా సర్పంచుల ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మత్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి తదితర సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది తయారు చేయమని చెప్పిన ప్రేసార్ జడ్పీటీసీ అందరు పైసలు అడుగుతున్నట్టే వాళ్ళకి ఇచ్చేది ఏదో చేయండి, ఎంతమంది ఇచ్చినా కానీ అట్లా విజిబుల్ చేసుకోండి, ఇది మాత్రం కంపల్సరీగా చేయమని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు చేస్తున్నారు కూడా మాత్రం కలెక్టర్ గారు వాళ్ళకి దాదాపు 4 ఎకరాల భూమి కూడా ఇచ్చింది జడ్పీ ఆఫీస్కి నారాయణపేటలో. ఇట్లా ఏదొచ్చినా ఎంబడబడి చేపిస్తాం, అదేవిధంగా మీరు కూడా చేయాలి. మాకేం లేకుండా చేస్తున్నాం సార్, మీకు అన్నొచ్చినప్పుడు మళ్ళీ చేయమో అట్లా మాట్లాడితే కొంచెం ఇక్కడ గుర్తుంటే మాకు కొంచెం బాధ కూడా అనిపించింది వాస్తవంగా. కానీ మీతో చెప్పుడే మంచిది కదా అని చెప్పి చెప్తున్నా, దయచేసి వచ్చిన దాంట్లో మంచిగా పని చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, ఊరు పేరు తీసుకురండి. కొత్త గ్రామ పంచాయతీ చేసాము, మీ ఊళ్ళకు రోడ్లు కానీ బీటి రోడ్లు కానీ ఏముంటే మాకు కొత్త గ్రామ పంచాయతీలకు మాకు ఇవ్వండి, మేము తప్పకుండా. ఇప్పుడు నేను మొన్న దాదాపు ఒక 10 ఊళ్ళకు చేసుకున్నాను ఆ కాలకాలం, అంటే చేసుకునే విధానం మా దగ్గర ఉన్నాయి, చేపిస్తాను. అంతేగాని రాలే అని మాత్రం కాలు ముడుచుకొని కూర్చోకండి, ఎంబడవని పని చేయించండి. చేస్తేనే మీకు గౌరవం ఇచ్చిన కొత్త గ్రామ పంచాయతీ ఇచ్చినందుకు మాకు సంతోషం, మంచిగా చేస్తున్నారు కానీ ఒక తృప్తి మాకు కలగాలి. దయచేసి అది చేసి నేనైతే ఇంతకుముందు చెప్పినో మంచిగా గుర్తింపు తెచ్చుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా ఒక వైకుంఠ గ్రామం ఉండాలి. ప్రతి గ్రామంలో పచ్చదనంగా ఒక 10% నిధులు బడ్జెట్ లెక్కలు పెట్టి చెట్లు పెంచాలి, ఒక నర్సరీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రకృతి వనం, ఒక ఎకరా స్థలంలో ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేయాలి, సాల్వ్ చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.